केंद्र प्रभुत्वं रैतांगानिकि व्यतिरेकंगा प्रवेशपेट्टिन व्यवसाय बिल्लुलु विद्युत बिल्लुलकु व्यतिरेकंगा अन्नि नियोजकवर्गाल केंद्रालालो निरसन कार्यक्रमालु चेपडुतुन्नामनि नेल्लूरु जिल्ला आत्मकूरुलो सीपीएम जिल्ला कार्यदर्शि चंद्र राजगोपाल तेलिपारु। नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो निर्वहिंचिन नियोजकवर्ग सीपीएम नायकुल समीक्ष समावेशंलो आयन मात्लाडारु। केंद्र प्रभुत्वं चेपट्टिन रैतु व्यतिरेक बिल्लुलु वलन रैतुलु एंतो नष्टपोतारु अनि आयन तेलिपारु। कार्पोरेट संस्थलकु प्रैवेट संस्थलकु मेलु चेकूर्चेंदुके केंद्र प्रभुत्वं ई बिल्लु प्रवेशपेट्टिंदनि आयन आरोपिंचारु। ई नेल 29 30 तेदीललो अन्नि नियोजकवर्ग केंद्राल्लो कोविड निबंधनलनु अनुसरिंचि निरसन कार्यक्रमालु चेपडुतारु। मूली वेंगय्य आत्मकूरु माजी मुन्सिपल वैस चेयरमैन संधानी पट्टण कार्यदर्शि नागेंद्र सीआईटीयू नायकुलु हाजरत्तय्य डेविड राजु इतर नायकुलु तदितरुलु पाल्गोन्नारु। రైతాంగ వితరేక బిల్లుల్ని 3 అట్నే విద్యుత్ బిల్లు 4 ప్రవేశపెట్టింది। ఇవి రైతులకు తీవ్రమైనటువంటి హాని చేసేటువంటి బిల్లులు। కార్పొరేట్ సంస్థలకి వ్యాపారస్తులకి మేలు చేసేటువంటి బిల్లులు। ఒకటి, రైతుల పంటల ఉత్పత్తి వాణిజ్యం దీనికి సంబంధించినటువంటి బిల్లు ఒకటి। రెండు, రైతుల పంటలకి ధరల హామీ సేవల ఒప్పందం, తర్వాత నిత్యావసర వస్తువుల చట్టం అనేటువంటి 3 చట్టాన్ని, అట్నే విద్యుత్ చట్టాన్ని పెట్టింది। దీనివల్ల ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే మేము పెట్టిన చట్టం రైతులకు చాలా ఉపయోగపడతాయి, రైతులు ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు, ఇక్కడ ఉండేటువంటి రైతు ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు, అట్నే ఎంఎస్పి రేట్ కూడా మేము తీసేయము, కాబట్టి ఈ చట్టాలు మేము ఎంతో రైతులకు ప్రయోజనాలు కాంక్షించి పెడితే ప్రతిపక్షాలు కావాలని ఆందోళన చేసి ఇవి ప్రభుత్వం మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ ఉంది, ఈ రైతులకు మేలు చేస్తాయని చెప్పి మోడీ చెప్తున్నారు। మేము వామపక్షం ముఖ్యంగా సీపీఎం సీపీఐ అట్నే భారతదేశంలో ఉండేటువంటి 12 ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ తృణమూలు అట్నే ఇతర అకాలీ దళ ఈ పార్టీలన్నీ కూడా రైతాంగానికి ఇవి తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి బిల్లులు ఇవి అట్నే లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది, రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, అయినా రాజ్యసభలో మాట్లాడినటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి మెజారిటీ లేకపోయినా మూజువాణితో చాలా దుర్మార్గంగా ఈ కరోనాను అడ్డంపెట్టుకొని రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా బిల్లులు పాస్ చేసుకున్నారు। ఆచరణలో ఈ బిల్లులు అమలులోకి వచ్చినటువంటి వచ్చే సంవత్సరం నుంచి ఎంఎస్పి బాకీ ఎఫ్సిఐ కొనుగోలు ఉండదు, రైతులకి ఇక్కడి నుంచి రేటు ఉంటే ఎక్కడ పోయి ఇక్కడ రైతు ఇక్కడ పండించిన రైతు పక్క ఊరికి పోయి అమ్ముకోలేకుండా నెల్లూరు పోయి అమ్ముకోలేకుండా ఆయన పంజాబ్లో రేటు ఉంటే పంజాబ్కి పోయి అమ్ముకుంటాడా? ఇది పంచబద్ధం। వ్యాపారస్తులు అన్ని సేకరించి గోడౌన్లో నిల్వ చేసుకొని ఈ మొత్తం వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రేట్లు పెంచుకొని అమ్ముకుంటారనమాట। రైతులకు మీటర్లు పెట్టాలని చెప్పి చెప్పారు, వాళ్ళు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే కాస్ట్ టు సర్వ్, అంటే ఒక యూనిట్ ఉత్పత్తికి 6 రూపాయలు అయితే 6 రూపాయలకే ఇవ్వాలి కానీ తక్కువకి ఇవ్వడానికి లేదని చెప్పి చట్టం చేసింది। అందువలన ఇప్పుడు విద్యుత్ రైతులకు ఇచ్చేటువంటి విద్యుత్ మీటర్లకు ఎందుకు మీటర్లు పెడుతుందంటే మొత్తం మోటార్లకి రేపు ప్రభుత్వం వెంటనే దీన్ని ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధమైపోయింది। మొత్తం అన్ని ఫ్రాంచైజీలు అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కంపెనీలు ట్రాన్స్కో ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు కమ్మేస్తారు।